ఆప్షన్ చూడు. మీ పాట పెట్టకుందా నీకు? చూడు రాలేమగా. లేదు, ఎవరికి మనకి కో హోస్ట్ రాలేదు కదా. అవును, అన్న ఎక్కడున్నా? అన్న చేస్తున్నారు రికార్డింగ్. నీరజ్ పిల్లలు మామూలుగా నేను పాడిస్తున్నా పాటలు. పిల్లల్ని మ్యూట్ చేయటం కూడా లేదు. నిమ్మి పిల్లలు అందరు కూడా ఎవరితో మ్యూట్ చేసుకున్నానా? అందరూ మైక్ ఆఫ్ చేసుకోండి. అందరు మాట్లాడు. మేము ఎవరిని మైక్ ఆన్ చేసుకోమంటే వాళ్ళే ఆన్ చేసుకుందరు గాని. ఓకే మా హోసన్న, మైక్ ఆఫ్ చేస్తాయి. ఓకే, వెరీ గుడ్. బా, ఎంత మంచి పిల్లలు మీరు. భలే చెప్పిన మాట విన్నారు. ఏసీ ఈ రోజు మీకు స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇస్తారు. హోసన్న మ్యూట్ చేసానా? ఇంకెవ్వరు మాట్లాడకూడదు, ముట్టుకోవద్దు, ఫోన్స్ ముట్టుకోవద్దు. ఓకే, నేను మరి అవుతుంది పిల్లలు. దయచేసి మీరు అందరు కూడా మ్యూట్ చేసుకోండి. మనం పాట నేర్చుకుందామా? మరి టైం అయిపోతుంది కదా పిల్లలు. సరే, అందరు బాగుందనా? ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. మనం మొన్న నేర్చుకున్నాం కదా, మనం చక్కటి లెసన్ చెప్పేసి వెళ్ళిపోయాడు ఆ పాట. మనం అంతా నేర్చుకున్నాం, ఇప్పుడు అందరు కలిసి పాడదాం పిల్లలు. బట్ట మీద ఇల్లు కట్టే బుద్ధి మంత్రుడు పాట నేర్చుకుందాం పిల్లలు. వర్చువల్ స్క్రీన్ తీసేస్తావు నిమ్మి? తీసారా? ఒక్క నిమిషం. సగం అటు సగం ఇటు కనిపిస్తుంది. ఓకే ఓకే, మాట్లాడు. పిల్లలు, మరి ఇప్పుడు అక్క పాట పెట్టడానికి లేదు, అందుకని మన అందరం పాడుకుంటూ చేద్దాం. నిమ్మక్క పాడుతున్నప్పుడు మీరు కూడా పాడుకోండి, ఎవరు మైక్ ఆన్ చేయొద్దు. ఓకేనా పిల్లలు? కో-హోస్ట్ ఇచ్చాను నిమ్మలక్క కూడా. ఓకే, నిమ్మి అగ నీకు వచ్చిందంట చూడు. ఒక్క నిమిషం. అమ్మ, నువ్వు రికార్డ్ చేస్తున్నావా? నీరజ్ చేస్తున్నారు. అదే చేస్తున్నారు. ఓకే నీరజ్, నీరజ్ చెప్పక. ఓకే, ఫస్ట్ పాట ప్లే చేసి అప్పుడు అడ్వాన్స్ లోకి వెళ్ళి పార్ట్ ప్లే చేసి అడ్వాన్స్ లోకి వెళ్ళి షేర్ అని వస్తుంది అక్క. షేర్ నొక్కేదా? ఒకసారి ప్లే చేయండి అక్క. అమ్మా, ఈరోజు ప్రజలా రాలేదంటమ్మా? తెలియదన్నా. అదే ప్రజలమ్మా, ఇంటిమేట్ చేయలేదు అసలు మనకి. తెలియదన్నా, మరి మెసేజ్ కూడా ఏమి రాలేదు. అలాగైతే ఎలాగా మరి? రికార్డ్ చేస్తున్నారు కదా అన్న, నేను కూడా చేయనా అన్నా? లేకపోతే మీరు రికార్డ్ చేస్తున్నట్టున్నారు కదన్నా? అవునమ్మా చేస్తున్నాను. మీరు కూడా చెయ్యండి, నాకు అంత సక్సెస్ అయితే మీరు పంపించాలి. అలాగే అన్న. ఓకే పిల్లలు, పిల్లలు వినిపిస్తుందా మాట చెమక్క? వినిపిస్తుంది. మొన్న మనం చక్కటి లెసన్ నేర్చుకున్నాం కదా చెమక్క, మంచి లెసన్ మనకి చెప్తా ఉన్నాం కదా సిరీస్ లో చెప్తున్నారు కదా పిల్లలు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మరి ఆ లెసన్ మనం నేర్చుకుంటున్నాం. ఈ రోజు చూడు కొత్త లెసన్ నేర్చుకోబోతున్నాం పిల్లలు. అయితే మన హీరో సౌల్ కదా పిల్లలు, సౌల్ పౌల్ గా మారిపోయాడు కదా. మరి సౌల్ ఎందుకు పౌల్ గా మారిపోయాడు, ఎలా మారిపోయాడు నేర్చుకున్నాం మనం పిల్లలు. ఎవరైనా చెప్తారా? చెమక్క చేయగలవా? చేద్దాం. వాళ్ళే చేస్తారు. అరే మీరు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా పిల్లలు. చెప్తాంట. ఒక్కళ్ళు ఒక్కళ్ళు చేసుకోండి. ఎవరు ఎవరు చెప్తారు? చెప్తారంట. చెప్పించదా? ఇచ్చే.
సౌలు దేవుని హింసిస్తున్నప్పుడు దేవుని స్వరం విని పౌలుగా మారాడు. దేవుని స్వరం విన్న తర్వాత అక్కడ కరెక్టే కదా? నా కరెక్టే. దేవుని స్వరం విన్న తర్వాత సౌలు పౌలుగా మారిపోయి కదా, తనలో ఉన్న చెడు అంతా పోయింది పిల్లలు, దేవునికి మహిమ కలుగు గాక. ఈ రోజు మనం కూడా ప్రతి రోజు దేవుని స్వరాన్ని మనం వింటున్నాం, అంటే వాక్యం ద్వారా మనం వింటున్నాం, బైబిల్ ద్వారా చదువుకొని దేవుని మాటలు వింటున్నాం కాబట్టి మనలో గొప్ప మార్పు రావాలి కదా పిల్లలు. సరే మనకి ఇప్పుడు ఆ పాట మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఈ కార్యక్రమం ఎన్ని రోజులు అక్క పౌలు సౌలు గురించి మనం చెప్తా ఉంటారో అన్ని రోజులు ఈ పాట మనం అట్లా రిపీట్ చేసుకుంటూ పూర్తిగా నేర్చుకున్నాం పిల్లలు. సరేనా? ఓకేనా పిల్లలు? ఆల్రెడీ ఓ యెస్ జీసస్. ఓకే నేర్చుకుందాం పిల్లలందరూ రెడీగా ఉన్నారు. వెరీ గుడ్. నుంచొని రెడీగా ఉన్నారు. లేదు రాలే ఇంకా. సౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా. సౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా. నీ నడతల పాపమే కనపడుతుండినా నీ క్రియతో యేసునే శ్రమ పెడుతుండినా వాటన్నిటి వదులుకో యేసుని చేరుకో నీ సాక్ష్యం నిలుపుకో క్రీస్తులో కలిసిపో. సౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా. సౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా. నీ చూపుల మార్గమే తొణికిసలాడినా నీ మనసుల మోసమే తొంగి తొంగి చూసినా వాటన్నిటి బదులుకో యేసుని చేరుకో నీ సాక్ష్యం నిలుపుకో క్రీస్తులో కలిసిపో. సౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా. సౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా. నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా. సౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా. నీ నడతల పాపమే కనపడుతుండినా నీ క్రియతో యేసునే శ్రమ పెడుతుండినా
వాటన్నిటి వదులుకో యేసుని చేరుకో నీ సాక్ష్యం నిలుపుకో క్రీస్తులో కలిసిపో సౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా సౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా నీ చూపుల స్వార్థమే తనికి సలాడినా నీ మనసుల మోసమే తొంగి తొంగి చూసినా వాటన్నిటి బదులుకో యేసుని చేరుకో నీ సాక్ష్యం నిలుపుకో క్రీస్తులో కలిసిపో సౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా సౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా పిల్లలు మరి చూసేద్దామా ఓకే నీరజ్ నువ్వు స్టార్ట్ చేస్తావు కదా ఒక్కొక్కరిని స్పాట్లైట్ చేస్తూ ఓ బహేం చాయల్ నువ్వు భలే యాక్షన్ సాంగ్ చేసావు చూసాను నేను నువ్వు చేయటం ప్రైజ్ ద లార్డ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ సూపర్ నానా ఓకే బా చేసావు వెరీ గుడ్ నానా చాలా మంది ఉన్నారు ఇవాళ ఎవ్వరు కదిలినా తెలిసిపోద్ది అంకుల్ కి ఓకే అలంకృత ఆహ్లాదిత భలే కూర్చున్నారు ఆహ్లాదిత చుట్టూ తిరిగేసింది ఆహ్లాదిత ఎందుకు తిరిగేసావు చుట్టూ యాక్షన్ సాంగ్ చేసావా ఓకే ఓకే బైబిల్ చదవలేదా ప్రేయర్ చేయలేదా మరి రేపు పొద్దున్నే రెండు పైకి చూపించాలి థమ్స్ అప్ చేయాలి డౌన్ చేయకూడదు ఓకేనా మీ హోంవర్క్ చూపించేయండి చేయలేదా హోంవర్క్ ఓకే అయితే నెక్స్ట్ రేపు చూపిద్ది కానీ రేపు క్లాస్ కొద్దిగా నాకు లేట్ లేట్ అయింది అక్క క్లాస్ అందుకే హోంవర్క్ చేయలేకపోయాము అన్నం తినేసరికి 3 అయింది అక్క ఓకేమ్మా ఓకే కుదరకపోతే ఏం పర్వాలా ఏసైకి తెలుసు కదా మీరు చదువుకుంటున్నారు అని నెక్స్ట్ టైం కుదిరినప్పుడు చేసేది ఓకేనా గాడ్ బ్లెస్ యూ ఇద్దరికి మీరు ఎట్లా ఉన్నా కానీ క్లాస్ మాత్రం మిస్ అవ్వకండి పిల్లలు ఏంచిలీనా ప్రైజ్ ది లార్డ్ ఓ వెరీ గుడ్ డోర్ కూడా ఉందా ఓకే మెరగా చూపిస్తున్నాను అక్కడ బియ్యం కూడా వేసింది వెరీ గుడ్ అమ్మా చాలా చాలా బాగుంది వెరీ నైస్ కొంచెం దగ్గర పెట్టు పెట్టినానా
చూపించు ఫాస్ట్ చూపి ఇంకా పైకి పెట్టు. ఓ భలే చేసుకున్నా. వెరీ గుడ్ నాన్న, బాగుంది. పిరమిడ్స్ లాగా పైకి లేచి బాగున్నాయి. వెరీ నైస్, సూపర్ గా ఉంది నాన్న. గాడ్ బ్లెస్ యు. ఓకే, చిన్న చిన్న స్లిప్స్ జాగ్రత్త పెట్టుకుంటారా? ఓకే అమ్మా, మేమన్నీ బ్యాగ్ లో దాచేసుకుంటాం. ఒక జాగ్రత్త దాచుకుంటాం. గుడ్ గర్ల్స్, గుడ్ బాయ్స్. చాలా బాగుంది అన్న, సూపర్ గా ఉంది. హాయ్ దివ్యా, ప్రైస్లాడ్ దివ్యా. ఈరోజు పర్లోక ప్రార్థన చెప్తావా నువ్వు? తెలుగులో చెప్పగలవా? దివ్యా చెప్తావా? ఓకే ఓకే నాన్న, హోంవర్క్ చాలా చాలా బాగా చేసావు నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. స్తోత్రం. వెరీ గుడ్, సూపర్. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. గుడ్, వెరీ గుడ్. ఏంటి నాన్న, ఏమి నీ వచ్చేది? అక్క నేను నిన్న నెట్వర్క్ ప్రాబ్లం వల్ల క్లాస్ లో జాయిన్ అవ్వలేకపోయాను అక్క. అది నిన్న నేను లార్డ్స్ ప్రేయర్ తెలుగులో చెప్తాను అని అక్కకి పేరు ఇచ్చాను అక్క. ఈరోజు చెప్తాను సరేనా? నీ పేరు రాసుకోవాలా? నీరజ్ చెమక్క నేను రాస్తున్నాను సరేనా? ఓకే ఓకే ఓకే. అబ్బో బలేగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్. గాడ్ బ్లెస్ యూ నానా. హాయ్ హిట్ అండ్ స్నేహిత్, ప్రైస్ ది లార్డ్. వెరీ గుడ్ అక్క, మనకి ఇంకా కరువాకాలం రానే రాదక్క, ఎందుకంటే అందరి దగ్గర చాలా చాలా ఉందక్క. దాచేసాడు ఇంకా ఎవరు తీయకుండా. ఆఫ్టర్ 7 ఇయర్స్ కి కదా. వెరీ గుడ్ అన్న, చాలా బాగుంది, సింపుల్ గా ఉంది. ఎప్పుడు ఎన్ని రకాలు, అన్ని రకాల పంటలు పండించి అన్ని రకాలు కూడా దాచిపెట్టావా? సూపర్ నానా, వెరీ గుడ్, వెరీ 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 గుడ్. నవధాన్యాలు ఉన్నాయి నీ దగ్గర. ఓకే, అబ్బో అన్ని దాచారు. ఓకే, చాలా బాగుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. సూపర్ 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 గా ఉంది, చాలా వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ అమ్మా ఇద్దరు. భాను ప్రకాష్ అండ్ భానుశ్రీ, ప్రైస్ ది లార్డ్. వెరీ గుడ్ భాను. వెరీ గుడ్. అబ్బో ఏంటేంటి అది, బాగుంది నాన్న. మన వేసావా, నువ్వు డ్రా చేసావా, బొమ్మలు డ్రా చేసావా ప్రకాష్? ఓకే, బుక్ వద్దులే, బుక్ మీరు చదువుకోండి. మీరు మీరు డ్రా చేసి చూపించండి సరేనా? ఓకే ఓకే. నెక్స్ట్ ఈసారి ఎప్పుడు రాచుకోండి ఆ బుక్. ప్రైస్ ది లార్డ్. అబ్బో నువ్వు దాచిపెట్టావా గోడౌన్స్ లో? వెరీ బైబిల్ చదివావా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ నానా. ఓకే, హాయ్. హాయ్, హ్యాపీ. నీ పేరు గ్రేసా? గ్రేసా వచ్చిందేంటి హ్యాపీ? చూపించు ఫాస్ట్ గా. ఓకే వెరీ గుడ్. నువ్వు నిన్న రాలేదు కదా? వేరే సెల్లా అది.
నీ పేరు మార్చుకోలేదా? ఏంటి, ఎక్కడున్నావు నువ్వు? ఊరు వెళ్ళావా? మళ్ళీ వద్దాం గ్రేస్, హ్యాపీ, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, ప్రక్కకి వెళ్దామా? ఎలా ఉంది అమ్మమ్మకి? ఎలా ఉంది మీ అమ్మమ్మకి? బాగుందా? ప్రైస్ ఎలా? ఇప్పుడే చిన్న థ్యాంక్స్ చెప్దాం. మరి నీ చేతులు వేళ్ళు ఎలా ఉన్నాయి నీకు, తమ్ముడికి? బాగుందా? తమ్ముడికే కొంచెం ఇక్కడ విడిపోయింది అక్క. విడిపోయిందా? తగ్గిపోద్ది. ఆహా, ఇక్కడే ఉన్నాడా? అయ్యో, ఓకే. రేపు గల తండ్రి ఏసయ్యా, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలోనైనా మరి గ్రేసి వాళ్ళ అమ్మమ్మ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిన్న ప్రభు మరి ఆమె కొరకు మేము ప్రార్థన చేసినప్పుడు తండ్రి మీరు మా మధ్యలో ఉండి ఆ మాట మీరు విన్నారు ప్రభు. ఆ బిడ్డకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఉన్నారు తండ్రి. మరి ఇటువంటి ఆరోగ్యము ఆ బిడ్డ అనేక సంవత్సరాలు పొందుకోవటానికి దీర్ఘాయుష్తో నింపమని అడుగుచ్చు. ఆ కుటుంబాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ ఏసు నామములో బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమే. ఓకే ఓకే. ఏంట్రా జిరాఫీ ఎందుకు వచ్చింది ఇక్కడికి? హీరో గ్రేసి, వస్తాం వస్తాం. జిరాఫీ ఎందుకు వచ్చింది ఇక్కడికి చెప్పు హీరో. నువ్వు అడ్మిట్ చేసుకో. అడ్మిట్ చేస్తున్నాను. అందుకని జిరాఫీ చూపిస్తున్నావా? జిరాఫీ వేసే లోపు అది వేసేయచ్చురా బాబు. నువ్వు మంచి ఐఎఎస్ అయిపోవాలి, నువ్వు బాగా చదువు. గాడ్ బ్లెస్ యు నాన్న. హెప్సిబా వేసేసింది, చాలా బాగుంది. హెప్సిబా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి గ్రేసి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి అమ్మా. ఓకే, చూపించరా? ఓకే, హోంవర్క్ చూపించి. మీ అమ్మమ్మను కూడా మొత్తం సండే స్కూల్లో కూర్చోబెడుతున్నా. వెరీ గుడ్. ఓకే ఓకే ఓకే. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ అమ్మా నీరజ్. ఓకే, జయంత్ అండ్ సోనిక. అబ్బో భలే ఉంది, లెసన్ అంత వచ్చింది. సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. 50,000. అబ్బా బాబా, రోజు బోల్డ్ బోల్డ్ బ్లెస్సింగ్స్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్. నెక్స్ట్ జోయల్. జోయల్ చాలా రోజులు అయిపోయింది నేను చూసి. క్లాసెస్ వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదో క్లోజ్ చేసి చూపించాడు సగం. ఏమో సగం క్లోజ్ చేస్తాడు. ఏం జోయల్, మళ్ళీ చూపించు. ఏం సీక్రెట్ ఏంటి? చెయ్యడ్ వచ్చేస్తుంది. ఓకే ఓకే ఓకే. బాగుందిరా, సూపర్ గా ఉంది. నో ప్రాబ్లం, మీరు వర్క్ చేయడం ఏం వరి అవ్వకండి. క్లాస్ కి వస్తే చాలా చాలా సంతోషం. చేసావా హోంవర్క్? బైబిల్ చదివావా? హెప్సిబా చేసుకున్నావా? జోనా, బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకున్నావా? చెప్పు.
చేసుకున్నావా? థమ్స్ చూపించు, థమ్స్ అప్ చెయ్యి. నువ్వు చదివితే లేదు అని అంటే డౌన్ చెయ్యి. వెరీ గుడ్, ఓకే. హోంవర్క్ రేపు ట్రై చేయమా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ జోయాష్ అండ్ శిలోని. జోయాష్కి వచ్చిందా? శిలోని మానేసి చెప్పేసుకుంటున్నారు మీరు. భలే వేసావు జోయాష్, వెరీ గుడ్, వెరీ గుడ్. వేస్తున్నాడమ్మా, వెరీ గుడ్. అబ్బో భలే గుడ్ ఇది, వెరీ గుడ్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. జాష్వా అనిసి జాయినా? జాష్వా అనిసి ఏది? మిగతా ఇద్దరు ఏది జాయినా? వెరీ గుడ్, బాగా. నిసి ఏడి ఆడుకుంటున్నాడా? ఓకే ఓకే. బైబిల్ చదువుకున్నావా మార్నింగ్ జాయినా? బైబిల్ చదువుకున్నావా? చదువుకోలేదా? ఏంటమ్మా ఫీవర్ ఉంది? ఫీవరా? ఏ మీ తమ్ముడేటి ప్రార్థన చేద్దారమ్మా. అయ్యో ఎక్కడో ఉన్నాడా? సరే సరే అయితే అమ్మా. ఓకే జయనా, జయనా నిస్సియా, నిస్సి అటెండ్ అవ్వా సండే స్కూల్కి నిస్సి. ఓకే అమ్మా, లాస్ట్ లో ప్రేయర్ చేద్దాం అయితే. ఓకే నెక్స్ట్ జ్యోతి, ఎలాగున్నావు? అయ్యో మొహం అంతా పీక్కుపోయింది. బైబిల్ చదువుకొని ప్రేయర్ చేస్తున్నావు. గ్రేష్మ నువ్వు కూడా? వెరీ గుడ్, ఓ వెరీ గుడ్. ఓకే వెరీ గుడ్, సూపర్. ఓకే చిన్నోడు వచ్చాడు. హైరా ప్రైజ్ లార్డ్. మా ఫ్యాన్ కి దగ్గరలో ఉన్నాడు చూడు, వెనక్కి చూడండి ఒకసారి. ఓకే గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఓకే బాబు, కింగ్ వచ్చాడా? ఓహో మరి డైలాగ్ చెప్తావా ఏమన్నా? బాగున్నాయి బాగున్నాయి, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్. అబ్బో మెళ్ళ కూడా వేసింది. ఏంటి అర్థం? తర్వాత తీసేస్తావా? ఓకే కింగ్ చేశాడంట. ఓకే ఓకే అర్థమైంది అర్థమైంది. చాలా 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 బాగున్నా నువ్వు. ఏది నీ యాక్టివిటీ ఏది? అదే తగిలిచ్చేసుకుంది. చాలా బాగున్నాను, సూపర్ గా ఉన్నావు, వెరీ గుడ్. ఓకే బైబిల్ చదివి ప్రేయర్ చేసుకున్నావా?
బాగుంది నాన్న మీ మమ్మీ ఓపిక మెచ్చుకోవచ్చు. బలహీన ప్లాంట్ వస్తుంది అక్క, బలహీన ప్లాంట్ వచ్చి తినేస్తుంది అక్క. అప్పుడు ఈ కళకి అర్థం ఏంటి అని పరో రాజు అడుగుతారట. అప్పుడు ఎవరు చెప్పారు, అప్పుడు యోసేపు వచ్చి చెప్తారక్క. అప్పుడు అప్పుడు పరో రాజు జోసెఫ్ ని కింగ్ చేస్తారక్క. ఇదే నీకు కరువు రాకుండా రైసు బిడ్డ దాచి పెట్టుకోమని చెప్తారక్క. ఓకే సెలీనా, అయిపోయింది ఇంకా ఉందా? ఎన్ని పాయింట్స్ ఇవ్వాలి సెలీనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 50,000 points, 60,000 points, 70,000, 80,000. Very good, super super. Oh, సెలీనా, very good. Very good. God bless you, ma. Super good. God bless you. Next. Mercy Krupa Isaac Benjamin Blessy. Vachayandi. Adi. Very good. Very good. Eetu parugulu pettestunnaru atu eetu. మళ్ళా వద్దాం బెంజమిన్, మెర్సీ కృప, మీరు హ్యాంగ్ అయింది కదా. ఓకే నెక్స్ట్ అమ్మా నీరజ్. వచ్చారు, స్లోగా చూపించండి, మీకు నెట్వర్క్ స్లోగా ఉంది కదా, మీరు ఎక్కువ కదపకుండా చూపించండి. అమ్మ ఇంకా అవ్వలేదు. ఓకే ఓకే వెరీ గుడ్, చాలా బాగా చేస్తారమ్మ, చాలా బాగా చేస్తారు. ఇంకా కొంచెం డార్క్ కలర్స్ వాడు మెర్సి కృప, కలర్స్ డార్క్ గా వాడు. ఓకే అమ్మ, భలే హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అయిపోయారా, ఇంకా ఉందా? ఉన్నారా, అయిపోయారా? ఓకే. మరి అయిపోయింది అంటున్నారు, వెరీ గుడ్, నిజంగా మట్టితో కట్టినట్టు. హస్తకళ క్షేత్రం ఇక్కడే ఉంది. ఓకే మా, వెరీ గుడ్, చాలా బాగా చేశారు, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ రిస్కిల్ అండ్ ఫేసెస్, భలే భలే ఉన్నారు. ఓకే ఓకే బాగున్నాయి నాన్న. God bless you, mummy. Super. Wonderful. God bless you, Nana. Very good. God bless you. Nana bondi super ga undi. God bless you. Very good. Appo ele ida kattaru. Iskulani nake share chesaru. Appo 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 appo. Oh. Bali to bondu bali chesara ra iddaru. సూపర్ గా ఉంది. వెరీ గుడ్. హాయ్ రియా,
ఏం చేస్తున్నావు? హలో చేస్తున్నా చెప్పు. ఏం చెయ్యలేదు అంట. ఏది నీ దాని ప్రైస్తున్నా చెప్పరా? బైబిల్ చదివా? ప్రేయర్ చేసుకున్నావు మార్నింగ్? అబ్బో వెరీ గుడ్ వెరీ గుడ్. హోంవర్క్ చేసావా? చేయలేదా? ఓకే అబ్బో మాట్లాడింది చాలు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. వెరీ నైస్. గాడ్ బ్లెస్ యూ. వావ్ రూత్ అండి మా పిడికిలు వచ్చేసారు. మా హీరో చాలా హడావుడు ఉంది వీళ్ళ దగ్గర. మరి ఉన్నాయి సూపర్. చాలా చాలా బాగున్నాయి. రూత్ చూపించింది థమ్స్ అప్ చేసింది. మరి జాయ్ నువ్వు బైబిల్ చదువుకోలేదా? చాలా బాగుంది. ఒక్కొక్క కలర్ లో ఒక ధాన్యం, ఒక దానిలో మినపప్పు, ఒక దానిలో బియ్యం, ఒక దానిలో కందిపప్పు, అంతేనా రూత్? చాలా చాలా. ఓకే చాలా బాగుంది జాయ్. నీ థమ్స్ అప్ చూపించలేదు. బైబిల్ చదువుకోలేదు కదా? జాయ్ చూడరా. జాయ్ చూడిటు బైబిల్ చదివేవా లేదా? ఒకటేనా? అక్క చదువుకుందని అడుగుతున్నాడు అక్క. నేను చదువుకోవాలి అక్క చదువుకుందని చెప్తున్నాడు కదా. గాడ్ బ్లెస్ యు నానా. పర్ఫెక్ట్ గా ఉండాలి. రేపు పొద్దున్న ఏం చేయాలి? చదివేసేయాలి, ప్రార్థన చేసేయాలి. ఓకే నానా. గాడ్ బ్లెస్ యు హీరో. వెరీ గుడ్. ఓకే ఓకే రిఫరెన్స్ అన్ని రాసుకోమా, తర్వాత ఏంటా అనేది మళ్ళా గుర్తు రావాలి కదా. ఓకే వెరీ గుడ్ నాన్న. చాలా చాలా డ్రీమ్స్ అంటే డ్రీమ్స్ వేసు. చాలా బాగుంది. ఎవరు స్థుతి? సూపర్. ఏం చేసా నాన్న? భలే ఉంది. చాలా బాగా చేసావు. గాడ్ బ్లెస్ యు అండి. గాడ్ బ్లెస్ యు నాన్న. చాలా చాలా బాగుంది. వండర్ఫుల్. 1 2 3 4 5 7 8 9 10. వెరీ గుడ్. వెరీ నైస్. గాడ్ బ్లెస్. నెక్స్ట్. హాయ్ సన్నీ సోని. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. సన్నీ ఇంకా ఇంకా సూపర్. చాలా బాగున్నాయి. ఈజిప్ట్ లో లాగానే ధాన్యం బయట పొంగి పొర్లుతుంది ధాన్యం. చాలా బాగుంది. వావ్. మా మరి హోంవర్క్ చూడడానికి ఆనంద్ గారు రాలేదమ్మా? రాలేదన్న, అదే అనుకుంటున్నానన్న. నేను కూడా చూస్తే బాగున్నాను. ఇది కొంచెం మీరు చెప్పండి అమ్మా, ఎవరు టీచ్ చేస్తారు? మరుసటి రోజు వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళ హోంవర్క్స్ వాళ్ళు చూసి వాళ్ళు అప్రిషియేట్ చేయాలి. అవునన్న. ఒకసారి ఫోన్ చేయండి, నేను చేస్తాలే. మా దగ్గర నెంబర్ కూడా లేదు. ఓకే అరే అమ్మా, బైబిల్ చదివేసి ప్రేయర్ చేసావు. వెరీ గుడ్ వెరీ గుడ్. హోంవర్క్ చేసావా? చూపించు, పైకి చూపించు. ప్రైస్ ద లార్డ్. పైకి చూసి పడిపోతుంది అక్కడ. చాలా బాగుంది ఐడియా. ఐడియా చక్కగా రాస్తుంది, కలర్ఫుల్ గా. వెరీ గుడ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. చాలా వెరీ నైస్. ఇంకెవరైనా హోంవర్క్ చూడలేదా? ఎవరు అది మాట్లాడుతున్నారు? అసలు ఎవరు సీక్రెట్ గా మాట్లాడుతున్నారు? ఎవరు ప్రజ్వలక్క? మాకు కనిపించక్క ఒకసారి. నువ్వు కనిపిస్తానక్క. ప్రవీణ బాగున్నారా?
మంచి యాక్టివ్ గా యాక్షన్ సాంగ్ చేస్తారు భావని గారు. ఒప్పుకున్నా లేకపోయినా నవ్వుతూ చేస్తారు. బానే ఉన్నారు అనుకుంటున్నా నిన్నటి మీద కొంచెం నీరసంగా ఉంది ఫేస్. ప్రేమ్ ఇప్పుడు వచ్చా ఇంకోటి తెచ్చావా హోంవర్క్? వెరీ గుడ్. ఏంటి ఓ నువ్వు కూడా చేసావు నన్ను పెట్టి చూపించు. ప్రేమ్ బాగుంది నాన్న, హోంవర్క్ బాగుంది. ఓకే మరి ప్రేయర్ బైబిల్ రీడింగ్ రెండు చేసుకోవాలి. అలా చూపిస్తున్నావు నాకు అర్థం కాలేదు. పిక్చర్ పిక్చర్ తిప్పు బుక్ తిప్పు. అయ్యో 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 తిరగస్. ఓకే రెడ్లు ఎక్కి పైనుంచి వేస్తున్నారు అర్థమైందా? అదే 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 సూపర్. అర్థమైంది. ఇందాక తిరిగేసి చూపిస్తుంటే అబ్బో చూపించండి చూపించండి. ఇప్పుడు ధాన్యం బయటకు వస్తుందా? ఆల్రెడీ very good blessy, god bless you. Thank very you good. Very good. Okay Arun, mummy ki lesson cheppava nina night? Very good annara ninnu. Ayyo ivalu cheptu gane ivalu mummy ki cheppeddu gane mottham. Eh very good nana. Abbu homework bondra chala 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 bond. నిమక్క నువ్వు వారన్ కి స్పెషల్ స్పెషల్ క్లాప్స్ ఇవ్వాల్సిందే, స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందే. వాళ్ళ మమ్మీకి చెప్పాడా? మమ్మీకి చెప్తాడండి, వాళ్ళు చెప్పేస్తాడు వినేసి. చెప్పేస్తా అడ్వాన్స్ గా తలంపు పుట్టక మునిపి ఏసే మనకు అన్ని ఇస్తాడంట. అట్లాగే నువ్వు చెప్తానా అని అన్నావు అంటే ఏసే నీ బ్లెస్సింగ్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు నువ్వు ఈ రోజు డ్రా చేసింది ఏంటో ఒక మాట చెప్పా నాకు, తర్వాత మమ్మీ చెప్పింది కానీ అవేంటో చెప్పు ఒకసారి. చిన్న మాట తెలీదు మమ్మీ చేసి ఇచ్చారా? ఈ రోజు బాగా విను తెలీదంట. ఈ రోజు బాగా విను చెప్తు గానే రేపొద్దున స్టోర్ చేయడానికి పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళు కట్టారు కదా, అవే అవి కదా విను. అవంతా మమ్మీకి చెప్పేసి బోల్డ్ బ్లెస్సింగ్స్ వేసేస్తారు. ఓకే నా గాడ్ బ్లెస్ యు నాన్న. 1 2 3 4 5 6 7 8 9 10,000 పర్ అన్ని పట్టేసుకున్నాడు, ఏది మిస్ అవ్వకుండా. ఎందుకంటే ఇంకా బలం వచ్చేస్తుంది అయితే ఓరన్ కి రాసుకున్నాడు టీ షర్ట్ మీద. సంకీర్తన అండ్ సంతోష్ కుమార్ వెరీ గుడ్. చక్కగా ఫ్రెష్ గా రెడీ అవుతారు, చక్కగా కూర్చుంటారు ఇద్దరు. వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న. బైబిల్ చదివారా? సూపర్ సూపర్ అబ్బా, ఇద్దరు భలే మంచి పిల్లలమ్మా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్. ఏది ఏమైపోయింది ప్రజ్వలక్క? ఉన్నానక్క ఉన్నాను. మరే మాట్లాడు మన ఎవరికి చెప్పండి, ప్రజల తెలగిపోయింది పిల్లలు అక్కడికి అయిపోయింది, అందుకే లేట్ అయిపోయింది. అవును నాన్న, ఇంకెవరైనా వస్తున్నారా చెక్ చేయడానికి? ఇప్పుడైనా ఇంకెవరికి లేదు కదా అక్క. శామ్జియాన్ చూపించాడా? శామ్ శామ్జియాన్ చూపించావా నువ్వు? చేయలేదా? బైబిల్ చదువుకున్నావా? చూపించు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ.
ఓకే ప్రజల ఈ రోజు కుట్టి తెలుగులో ప్రయత్నిస్తాను అన్నారు సరేనా నోట్ చేసుకున్నాను అక్క ఓకే అమ్మ అయితే అక్క టైం ఉంది కదా బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ప్లే చేయనా ఒకటి చేసేయండి ఓకే యాక్షన్ చేద్దామా వీడియో పెట్టేస్తావా మీరు యాక్షన్ చేస్తారంటే యాక్షన్ ఓకే లేదంటే వీడియో పెట్టేమన్నా ప్రాబ్లం లేదు నాకు యాక్షన్ చేద్దాం ఉంది సాన్వి సాన్వి వచ్చింది హోంవర్క్ చూపించటకి సాన్వి నువ్వు లేట్ అయ్యావా ఏంటి రియా కూడా ఉంది ఈరోజు రియా చెవి దగ్గర తగ్గిపోయిందా రియా తగ్గిపోయిందా ఓకే ఎంత గుడ్ గర్ల్ అయిపోయింది రియా వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ బాగుంది రియా బాగుంది సాన్వి వెరీ గుడ్ ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓ ఇద్దరు ఇద్దరు అబ్బాలే సూపర్ అమ్మ మీరు ఇద్దరు ఓకే ఇంకెవరు ఉన్నారు సామ్ సామ్ ఇక్కడ కూర్చోదా చేస్తావా ఓ వావ్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ టేస్ట్ తెచ్చాడు మనకి ఓ సూపర్ వండర్ఫుల్ సామ్ చాలా బాగుంది వెరీ గుడ్ ఎక్సలెంట్ సామ్ నువ్వు అనుకుంటే ఏదైనా చేసేస్తావు కదా ఏసే సాయంతో వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నిమ్మక్క
థ్యాంక్ యూ నిమ్మక్క పిల్లలందరూ ఎంజాయ్ చేశారు. ఓకే పిల్లలు, మనకి ఇప్పుడు లెసన్ టైం కదా. మరొక్కసారి మనం చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేసుకుంటే ఏసీ ఈ రోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. చేతులు జోడించాలి, కళ్ళు మూయాలి, వీలైతే మోకరించాలి. ఓకే ప్రేమ గల తండ్రి ఏసయ్యా, మీకు వందనాలు ప్రభా. మరి ఈ సాయంత్రం సమయంలో నీ వాక్యాన్ని వినబోతూ ఉంటుండగా బిడ్డలందరిని ఆశీర్వదించండి తండ్రి, చెప్తున్న నన్ను మరుగుపరచండి ప్రభా. మరి ఈ సమయంలో మీరే ఉండండి తండ్రి. మా అందరికీ మీ వాక్యం అవసరమై ఉంటుండగా నాయన, మరి మా ఆత్మలు ఎప్పటికప్పుడు మేము సిద్ధపరచుకుంటూ ఉండాలి కాబట్టి నాయన, మేము విని గ్రహించడానికి మీరు కృప చూపించండి. మరి ముఖ్యంగా నా గొంతు కొంత ప్రభా డిస్టర్బెన్స్ ఉంటుండగా తండ్రి నాయన, ఎటువంటి దగ్గు రాకుండా మరి లెసన్ దగ్గర నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాను కూడా మీరే నన్ను స్వస్థపరచమని అడుగుచు చేత మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ ఏసు నామములో బ్రతిమలాడి వేడుకొంచు నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, సరిగా కూర్చోండి. నేను ఇప్పుడు మీకు పార్ట్ వన్ పార్ట్ టూ టూ పార్ట్స్ అయిపోయినాయి మనకి. సౌలు పౌలుగా మారి ఆయన ఎలాంటి సువార్త చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఆయన గురించి అన్ని విషయాలు ఎందుకు మనం తెలుసుకోవాలి కదా పిల్లలు. ఓకే ఇప్పుడు ఈ రోజు మనం పార్ట్ త్రీకి వెళ్తున్నాం. ఎన్ని పార్ట్స్ వెళ్తాయో మనకి తెలియదు, ఇంకా మనం స్టార్టింగ్ లోనే ఉన్నాం కాబట్టి మీరు ఎక్కడ మిస్ అవ్వద్దు, ఏ లెసన్ మిస్ అవ్వద్దు. చక్కగా రాసుకోగలిగినన్ని పాయింట్స్ రాసుకుంటూ ఉండండి. నేను కొంచెం కొన్ని పాయింట్స్ మీకు గ్రూప్ లో పెడదాం అనుకుంటున్నాను కానీ అవన్నీ హోంవర్క్ అనుకొని చేసేస్తారేమో అని నేను పెట్టట్లా మొన్న అన్నాను కానీ పోస్ట్ చేయలేదు. కానీ నేను ఈరోజు కొన్ని పోస్ట్ చేస్తాను, ఒక్కటే హోంవర్క్ అంటాను, అది ఒక్కటే మీరు చేద్దరు కానీ మిగతావి నేను పోస్ట్ చేసినప్పుడు మీ నోట్స్ లో పాయింట్స్ రాసుకుందరు కానీ. ఓకేనా పిల్లలు, అన్ని చేసేసి మీరు అలసిపోక్కర్లేదు, అన్ని చెయ్యక్కర్లేదు, మీరు నోట్స్ లో రాసుకుంటే సరిపోదు. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు నేను పార్ట్ త్రీలోకి మనం వెళ్దాము, నేర్చుకుందాము. దానికి సంబంధించిన వాక్యాన్ని నేను చదువుతాను, అది అపోస్తుల కార్యాలు అండ్ యాక్ట్స్, తెలుసు కదా మీకు. ఓకే 11వ అధ్యాయం 11th chapter, దానిలో నుంచి 26th verse 26వ వచనం నేను చదువుతాను. వీలైతే నా వెనకన మీరు చెప్పండి, మైక్స్ ఎవ్వరు ఆన్ చేయక్కర్లా, నేను చెప్తాను నా వెనకన మీరు చెప్పండి. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం, పిల్లలు నా వెనక చెప్పాలి మీరు. వారు కలిసి యొక్క సంవత్సరం అంతయు సంగములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. వారు కలిసి అన్నాను నేను, వారు కలిసి ఒక సంవత్సరం అంతయు, మనకి లెసన్ అంతా దీనిలోనే ఉంది పిల్లలు. వారు కలిసి ఎవరెవరు కలిశారు, సంవత్సరం అంతయు, సంవత్సరం పొడవున అసలు ఏం చేశారు, ఎవరి గురించి వాక్యాలు చెప్పబడింది, ఇవన్నీ కూడా మనం ఈరోజు చాలా జాగ్రత్తగా వింటే పిల్లలు మీరు చాలా చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఓకే పిల్లలు, మరి మనం స్కూల్స్ కి వెళ్తూ ఉంటే కనుక చాలా రకాల అప్పుడే ఇంగ్లీష్ టీచర్ వచ్చి చెప్తారు వెళ్ళిపోతారు, మ్యాథ్స్ టీచర్ వస్తారు ఏదో చెప్తారు వెళ్ళిపోతారు, సైన్స్ టీచర్, సోషల్ టీచర్ ఇలా అందరూ వస్తారు కదా, అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అవునా కదా పిల్లలు. అలాగే ఇవి కూడా మీకు కొన్ని సబ్జెక్ట్స్ లాగా వెళ్తున్నాయి. నిమ్మక్క జాషువా గురించి చెప్తా ఉంది కదా, నేనేమో సౌల్ పౌల్ గురించి చెప్తా ఉన్నాను, అలాగే వేరే వాళ్ళు అందరూ కూడా అన్ని టాపిక్స్ మనకి బైబిల్లో నుంచే, అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో నుంచి చెప్తాం కాబట్టి మీరు ఏకూడదు. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను అనుకోండి లెసన్, వెంటనే మీకు పౌల్ గారి గురించి ఆయన బాస్కెట్ లోంచి దిగారు, దమస్కులో ఏసై స్వరం విన్నారు, అక్కడ సువార్త చెప్పారు, అక్కడ బాస్కెట్ లోంచి తప్పించుకొని వచ్చారు, మళ్ళీ ఎరుషలేం వచ్చారు, ఎరుషలేంలో అక్కడ కూడా సువార్త చెప్తుంటే వాళ్ళు కూడా చంపేయాలనుకున్నారు పిల్లలు. అప్పుడు ఏం చేశారు, ఎలా వెళ్ళిపోయారు చూపించండి, యాక్షన్ చేసి చూపించండి నాకు, ఎలా వెళ్ళారు, ఎలా వెళ్ళారు చూపించండి, ఇలాగా షిప్ లో వెళ్ళారు కదా, షిప్ ఎక్కించాం కదా అప్పుడు మొన్న కదా. ఓకే అయితే ఇప్పుడు షిప్ లో వెళ్ళిపోయారు,
ఎక్కడికి వెళ్తున్నారో కూడా చెప్పాను నేను. ఎవరికైనా గుర్తుందా? ఓకే, అయితే మనం ఇప్పుడు చాలా కొత్త విషయాలు నేర్చుకుంటాము. అవి షేర్ స్క్రీన్ లేదురా నాకు. అయితే మనం పిల్లలు ఇప్పుడు పార్ట్ త్రీలో అసలు పౌలు గారు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, అక్కడ ఎంతవరకు సువార్త అందించారు, అక్కడ సేఫ్ గానే ఉన్నారా, లేకపోతే అసలు ఇంకెక్కడికన్నా వెళ్ళారా, ఈ విషయాలన్నీ కూడా చూద్దాం పిల్లలు. అయితే ఇప్పుడు మనం మొన్న యెరూషలేము నుంచి ఇక్కడ దమస్కులో బాస్కెట్ లో నుంచి కిందకి దిగి శిష్యులు వాళ్ళ అతని శిష్యులు వాళ్ళందరూ దించారు. అక్కడ నుంచి నైట్ టైము ఈయన ఎస్కేప్ అయ్యారు కదా. అలా వచ్చి యెరూషలేములో సువార్త చెప్పి చాలా కాలం అక్కడ ఉన్న తర్వాత అక్కడ కూడా చాలా మంది చంపేయాలనుకుంటున్నారు అని అనుకున్నప్పుడు, ఆ విషయం తెలిసినప్పుడు అక్కడున్న బ్రదర్స్ సహోదరులు వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, బర్నబాస్ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే షిప్ ఎక్కించి నువ్వు నీ ఊరు వెళ్ళిపోద్దు కానీ తార్సుకు వెళ్ళిపో, ఇక్కడ ఉంటే వీళ్ళు చాలా చంపేసేలా ఉన్నారు, కొట్టేస్తారు, రాళ్లతో కొట్టేస్తారు అని చెప్పేసి చాలా సేఫ్ గా ఉండే ప్లేస్ కే పౌలుని పంపించేయడం జరిగింది పిల్లలు. అయితే మనం కూడా ఇప్పుడు తార్సు వెళ్ళిపోదాం పిల్లలు. పౌలు గారితో పాటు వెళ్ళిపోతేనే కదా ఆయన ఏం చేస్తున్నారో కనిపించేది. ఓకే పిల్లలు, అయితే చూడండి ఈయన మీకు నేను మ్యాప్ చూపిస్తాను. అయితే ఇక్కడ ఈయన పుట్టిన ప్లేస్ అన్నాను కదా, పాల్ గారు పుట్టిన ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి ఈయన ఏం చేశారు, ఇలా 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 అలా వచ్చి యెరూషలేము వచ్చి పర్మిషన్ తీసుకొని దమస్కుకు వచ్చేసారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ యేసయ్య మాట్లాడారు, ఆయన స్వరం వినిపించారు. అక్కడ నుంచి అక్కడ కొంతకాలం పరిచర్య చేసినాక అక్కడ చంపేస్తున్నారు అని తెలిసిన తర్వాత చంపేస్తారని చెప్పేసి బాస్కెట్ లో కిందకి దించబడి వచ్చి మళ్ళా యెరూషలేములో పరిచర్య చేశారు. యెరూషలేములో కూడా ఆయనకి డేంజరస్ సిచ్యుయేషన్ ఉండేసరికి మళ్ళా ఇక్కడ అలాగ నెమ్మదిగా ఎక్కడికి వచ్చేసారు, మళ్ళా ఆయన ఓన్ ప్లేస్ కి బర్త్ ప్లేస్ కి వచ్చేసారు పిల్లలు. ఇక్కడ ఇప్పుడు ఉన్నారు. అయితే ఇక్కడ మనం చేసేది నేర్చుకునేది ఇంకొక క్రొత్త విషయం ఉంటుంది. ఈయన ఇక్కడే ఉన్నారు. అయితే మనకి ఇంకొక ఒక కొత్త పర్సన్ గురించి మనం మన బర్నబాస్ గురించి విన్నాం కదా, యెరూషలేములో వచ్చి పౌలు అక్కడ ఎవరు నమ్మకపోతే అయ్యో ఈయన యేసుని నమ్ముకున్నారు, యేసయ్య సర్వీస్ చేస్తున్నారు అని చెప్పి మిగతా వాళ్ళందరికీ కూడా పరిచయం చేస్తే అప్పుడు వాళ్ళందరూ కూడా నమ్మారు. అలాగా ఆయన ఎక్కడ గుట్టాడు అని అంటే ఈ ప్లేస్ సైప్రస్ కుప్రా అంటాం మనం తెలుగులో, ఇక్కడ గుట్టాడు బర్నబాస్. అయితే ఈయన ఇక్కడ నుంచి సెలామీస్కి వచ్చి ఇది వాడర్ రేవ్ అనమాట. అయితే ఈ షిప్ యార్డ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి షిప్ ఎక్కి ఇక్కడికి వస్తే ఇక్కడ సెల్సియస్ అని ఒకటి ఉంటుంది, అక్కడ ఒక పాయింట్. అక్కడ నుంచి అంత్యోకాయకి వచ్చారు, అంత్యోకాయ నుంచి యెరూషలేముకి వచ్చి ఇక్కడే ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే ఇక్కడ పౌలు గారేమో ఇక్కడికి వెళ్ళిపోయారు కదా, ఇక్కడ యెరూషలేము ఇంకా బర్నబాస్ ఉన్నారు, తర్వాత ఇంకా అందరూ పరిచయం చేస్తూ ఉంటే ఈలోపు అన్నారు బర్నబాస్ని నువ్వు ఇలాగెళ్ళి ఇక్కడ అంత్యోకాయలో ఉంటే అక్కడ చాలా సర్వీస్ జరుగుతుంది, నువ్వు కూడా అక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పి పంపించారు. అయితే ఈయన వచ్చి కొన్ని రోజులు చేసినాక ఈయన మళ్ళీ ఏం చేశారంటే ఇక్కడ నుంచి ఇలాగెలాగొచ్చి తార్సుకు వచ్చారు. ఎందుకు వచ్చారు, పౌలుని తీసుకొద్దామని, పౌలుని కలుద్దామని. చూడండి ఎంత ప్రయాణం చేసి వచ్చారు. అప్పుడు ఇద్దరు కలిసి పాల్ బర్నబాస్ ఇద్దరు కలిసి మళ్ళా ఇక్కడికి వచ్చారు పిల్లలు, అంత్యోకాయకి వచ్చారు. సరే ఇక్కడికి వచ్చినాక ఏం చేస్తారు చూద్దాం పిల్లలు. చూడండి ఈయన తార్సస్ లో ఉన్నారు. అయితే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు. ఎందుకంటే తార్సస్ పట్టణం ఎలా ఉందో చూడండి. ఓకే, ఇప్పుడు బర్నబాస్ వెళ్ళారు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు బర్నబాస్ గురించి నేను మీకు ఒక్క మాట చెప్తాను చూడండి. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు, అతను లేవీయుడు, అతనికి యోసేపు అనే పేరు ఉంది. అయితే ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబాన్ పేరు పెట్టారు. అపోస్తలులు బర్నబాన్ పేరు పెట్టారు అన్నమాట. అయితే ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద
పెట్టాను. చూడండి ఏసయ్య మాటలు విని ఎంత బలపడ్డాడో, అందరినీ కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. అతనికి ఉన్నటువంటి పొలాన్ని అంతా కూడా అమ్మేసి, భూమిని అంతా అమ్మేసి, ఆస్తి అంతా కూడా నాకు వద్దు, నాకు దేవుని పిల్లలకి ఇవ్వాలి, వాళ్ళు ఎవరైతే ఆపదల్లో ఉన్నారో, ఎవరైతే అవసరతలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టిన ఒక గొప్ప వ్యక్తి అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, బర్నబాస్ అనే దానికి అర్థం ఏంటి అని అంటే అందరినీ ఆదరిస్తూ ఉండేవాడంట, అందరినీ ప్రేమించేవాడంట, ఎవరైనా నిరాశలో నిస్పృహలో ఉంటే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసేవాడంట. కాబట్టి ఇతనికి చాలా మంచి పేరుంది, ఒక గొప్ప ప్రవక్తగా కూడా పేరుంది. ఇదిగోండి, పాదముల యొద్ద పెట్టాడు. ఓకే, ఇతను సెయింట్ అయ్యాడు. ఇతని పేరున చర్చెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే పౌలు బర్నబాస్ ఇద్దరు కూడా చాలా చర్చెస్ కట్టారు పిల్లలు. అవన్నీ కూడా నేను మీకు చెప్తాను నెక్స్ట్ లెసన్ లో. సో ఇక్కడ ఇది సైప్రస్. ఇతను ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ దగ్గర బర్నబాస్ పుట్టడం జరిగింది. ఇక్కడ నుంచి తిను చాలా చోట్లకి వెళ్ళటం అనేది జరిగింది, అదంతా కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. అయితే ఇక్కడ ఇది ఇంకో మ్యాప్, మీరు చూసారు కదా పౌలు స్టార్టింగ్ లో ఇక్కడ నుంచి వచ్చాడు యెరూషలేముకి, మళ్ళా ఇక్కడ నుంచి అలా అలాగే రెండు మూడు ఇబ్బందులు ఎదురైనప్పుడు మళ్ళా తార్సస్కి వచ్చాడు, అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు అంత్యోకయకి వచ్చాడు. అంత్యోకయకి వచ్చిన తర్వాత మళ్ళీ యెరూషలేము వచ్చాడు, నేను అది కూడా చూపిస్తాను. అయితే మీకు అసలు ఇలా నేను చూపిస్తున్న ఈ ప్లేస్ ఎక్కడ ఉంది అనే డౌట్ వస్తుంది కదా మీకు, ఇక్కడ నేను చూపిస్తున్నా మీకు. చూడండి, మీకు మనకి తెలుసు కదా నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరప్, ఏషియా ఏషియా. అయితే ఇక్కడ ఇక్కడ చూడండి, ఈ కొంచెం ప్లేస్ లో, ఇది టర్కీ, ఈ కొంచెం ప్లేస్ లో ఇప్పుడు మనం పౌలు బర్నబా వీళ్ళందరూ తిరిగి పరిచర్య చేసిన స్థితి అంతా కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం పిల్లలు. ఇదిగోండి ఇక్కడ ఇది ఇజ్రాయెల్, యెరూషలేం, ఇది టర్కీ, ఇక్కడ ఉంటది తార్సస్, ఇక్కడ ఈ లోపల ఉండేది సైప్రస్ కుప్రా, కాబట్టి ఇక్కడ ఇటలీ రోమ్. సో ఈ మధ్య ప్రాంతంలోనే పౌలు బర్నబా వీళ్ళందరూ కూడా పరిచర్య చేశారు పిల్లలు. ఇది ఆఫ్రికా, మీకు ఐడియా ఉంది కదా. ఓకే, ఇది యెరూషలేం మన ఇండియా వరల్డ్ మ్యాప్ లో చూస్తే. ఓకే, అయితే ఇలాంటి పరిచర్య చేస్తున్నప్పుడు బర్నబాస్ పౌలు దగ్గరకు వచ్చి చాలా సంతోషంగా, చూడండి ఓ మన ఇద్దరు మళ్ళీ కలిసి అంత్యోకయకి వెళ్ళి అక్కడ పరిచర్య చేద్దామని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. ఓకే అనుకున్నారు, బయలుదేరి వచ్చారు పిల్లలు, అంత్యోకయకి వచ్చారు. చూడండి అప్పటి కాలంలో ఎలాగుందో. అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా మంది ఉన్నారు, అసలు చాలా మందికి పరిచర్య చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా అసలు అందరూ కూడా చక్కగా చాలా సంతోషంగా వింటూ ఉండేవారు వీళ్ళు చెప్తున్నవి. బర్నబాస్ పౌలు చాలా చక్కటి సువార్త చెప్తూ ఉంటే ఆ సువార్త అంతా కూడా వింటూ ఉండేవారు. ఆఖరికి మొత్తం సిటీ అంతా కూడా మొత్తం అందరూ కూడా ఏసైనే ఆరాధించేవారు, ఏసైనే ప్రార్థించేవారు. వీళ్ళు చాలా అసలు అక్కడ చాలా అద్భుత కార్యాలు కూడా చేస్తూ ఉండారు యేసుక్రీస్తు నామంలో. అయితే అలా ఉంటూ ఉన్నప్పుడు చాలా మంది ఇక్కడే క్రీస్తుని శిష్యులుగా క్రీస్తు శిష్యులుగా వాళ్ళు అన్ని చేస్తూ ఉంటున్నప్పుడు, సహాయ కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు, సహవాసంగా కూడి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు అంతా చాలా బాగుండేది అన్నమాట. అందుకని అప్పుడు ఏమన్నారంటే వీళ్ళు ఇక్కడ 1 ఇయర్ ఇలా చేశారు పిల్లలు. ఇలా 1 ఇయర్ చేసిన తర్వాత చాలా మంది అలాగే ఇంకా ఇంకా పెరుగుతూ ఉన్నారు, మల్టిప్లై అయిపోతున్నారు క్రీస్తుని ఆచరించే వాళ్ళు లేకపోతే అనుసరించే వాళ్ళు. అప్పుడు వాళ్ళందరినీ ఏమన్నారంటే ది డిసైపుల్స్ వర్ ఫస్ట్ కాల్డ్ క్రిస్టియన్స్ ఇన్ యాంతియోక్. అప్పటి వరకు కూడా క్రిస్టియన్స్ అని అనేవారు కాదు, క్రీస్తు శిష్యులు లేకపోతే అలా ఏదో చిన్నగా అనేవారు. అయితే పర్టికులర్ గా క్రిస్టియన్స్ అనే మాటని మనం వాడటం అనేది ఇక్కడ చూస్తాం పిల్లలు. కాబట్టి అంత్యోకయలో పౌలు గాని బర్నబాస్ గాని చాలా పరిచర్య చేస్తారు. అలా చేసి చాలా 1 ఇయర్ చేసేసరికి మొత్తం సిటీ అంతా కూడా ఆ చుట్టుప్రక్కల అన్ని ప్లేసెస్ లో కూడా కంప్లీట్ గా అందరూ మారిపోయారు పిల్లలు. అందరూ కూడా ఏసయ్య 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 ఆయనకి ప్రార్థనలు చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన నా కొరకు నా పాపాల కొరకు చనిపోయారు, ఆయన మరలా తిరిగి వస్తారు, నన్ను తీసుకెళ్తారు, ఈ లోపు పరలోక రాజ్యంలో ఇల్లులు కడుతున్నారు, అన్ని కూడా ఆయనకి అందరికి కూడా అర్థమయ్యి దేవుణ్ణి చాలా స్తుతిస్తా ఉండేవారు పిల్లలు. కాబట్టి వీళ్ళందరినీ కూడా క్రిస్టియన్స్ అని అనటం జరిగింది. అయితే ఇలా చాలా చక్కగా ఉన్న టైంలో అక్కడికి యెరూషలేము నుంచి అంత్యోకయకి కొంతమంది ప్రవక్తలు వచ్చారు, ప్రొఫెట్స్ ఫ్రమ్ జెరూసలేం. అయితే చాలా మంది ప్రవక్తలు వచ్చారు, వాళ్ళందరూ కలిసి దేవుని స్తుతిస్తా ఉన్నారు పిల్లలు. ఇందులో ఒక ఆయన అగాబస్, అగాబు, ఈయన ఏం చేశారంటే పిల్ల సహోదరులరా వినండి, చాలా త్వరలోనే భూమంతా కూడా కరువు వచ్చేస్తుంది,
మరి కరువు వచ్చినప్పుడు ఎలాగా మన వాళ్ళందరూ కరువు వస్తుంది అని చెప్పేసి ఆ విషయం కూడా మనం బాగా ప్రార్థన చేద్దాం అని చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా అంత్యకాయలో ఉన్న చాలా మంది ఏం చేశారంటే అయ్యో నిజమా అయితే కరువు వస్తుంది అనుకుంటే కనుక మనం ఏం చేద్దామంటే చూడండి మన దగ్గర ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ ఒక చోట పోగేసేద్దాం మనకి భూములు ఉన్నా ఇల్లు ఉన్నా ఏమైనా ఆస్తులున్నా గోల్డ్ నగలున్నా ఇవన్నీ కూడా చక్కటిగా ఒక చోట చేర్చేసి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇద్దాం మనం అని చెప్పి అనుకున్నప్పుడు లోమని అందరూ కూడా తెచ్చేసారు పిల్లలు శిష్యులు క్రీస్తుని ఎవరైతే నమ్మారో క్రీస్తుకి ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇలా తీసుకొచ్చి అపోస్తల దగ్గర పెట్టేశారు పిల్లలు అప్పుడు ఇంకా ఇంకా ఏం చేస్తారంటే శిష్యులు వాళ్ళు తన శక్తి కొలది యూదియాలో కాపురం ఉన్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను అలాగున చేసి బర్నబా సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపించెను కలెక్ట్ చేసినవన్నీ కూడా ఎవరు బాగా ఈ పని చేయగలరు ధైర్యంగా ఎవరు చేయగలరు ఆ కరెక్ట్ గా ఎవరు చేయగలరు అని ఆలోచించి బర్నబాస్ని ఆ సౌలుని పౌలుని ఆ నిర్ణయించి వాళ్ళిద్దరికి కూడా పెద్దలందరూ కూడా చక్కగా ప్రార్థన చేసి అవన్నీ మీరు యూదియాకి పట్టుకెళ్ళండి అక్కడ బాగా పరిస్థితులు బాగోవు కదా అక్కడ వాళ్ళకి ఇవన్నీ కూడా పంచిపెట్టండి వాళ్ళకి ఇబ్బంది రాకూడదు వాళ్ళు కూడా మన సహోదరులే అని చెప్పి అక్కడికి పంపించటం జరిగింది అప్పుడు వీళ్ళిద్దరు కూడా ఆ సౌలు బర్నబా ఇప్పుడు దాకా అంత్యోకాయలో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి యెరూషలేముకి అవన్నీ పట్టుకొని వచ్చారు పిల్లలు అయితే చూడండి వీళ్ళు ఓకే మనం ఇవన్నీ కూడా జాగ్రత్తగా పట్టుకెళ్ళాలి అని చెప్పి పట్టుకెళ్తున్నారు పిల్లలు ఆ ముందుగానే వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసి పంపించారు చూడండి వాళ్ళందరూ కూడా టాటా చెప్తున్నారు మీరు జాగ్రత్తగా వెళ్ళండి ఎక్కడ ఇబ్బంది పడొద్దు అని చెప్పి మరి ఆ రోజుల్లో ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళటం అంటే చాలా కష్టం కదా పిల్లలు మ్యాప్ లో చూసాం కదా చాలా దూరం ఉంది కదా ఆ మరి అలాంటి ఎంత దూర ప్రయాణం వీళ్ళు జాగ్రత్తగా వెళ్ళి రావాలని చెప్పి ఆ చర్చ్ లో వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసి చక్కగా వెళ్ళి పంపించారు పిల్లలు కాబట్టి వీళ్ళు అంత్యోకాయ నుంచి యెరూషలేముకి వచ్చారు పిల్లలు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆ పరిచర్య చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మూడో వ్యక్తి ఒక ఆయన కలిశారు ఇక్కడ చూడండి బర్నబాస్ తెలుసు మనకి పాల్ తెలుసు ఇక్కడ మూడో వ్యక్తి జాన్ మార్క్ ఈయన కలిశాడు ఈయన చూడండి ఎవరు అని అంటే పేతుర్ని చెరసాల్లో పెట్టినప్పుడు ఆ దూత వెళ్ళి బయటకు తీసుకొచ్చినప్పుడు మధ్యరాత్రి ఆ అప్పుడు వచ్చినప్పుడు తలుపు కొడితే హృదయ అనే చిన్నపిల్ల వచ్చి స్వరం వింటది కదా పేతురు వచ్చేసాడు పేతురు అంకులు వచ్చేసాడు అని చెప్పి ఆ హృదయ ఉన్న ఆ ప్రార్థన జరిగిన స్థలం ఎవరిది ఆ ఇల్లు ఎవరిది అని అంటే జాన్ మార్క్ది ఈ జాన్ మార్క్ వాళ్ళ తల్లి మేరీ మరియమ్మ అయితే వాళ్ళ ఇంటికి వచ్చి తలుపు కొట్టినప్పుడు కూడా చాలా చక్కగా ఈ జాన్ వచ్చి తలుపు తీసి ఆశ్చర్యంగా మాట్లాడతాడు అనమాట ఓ మీరా వచ్చేసారా వచ్చేసారా అని చెప్పి చాలా సంతోషపడతారు అలాంటి జాన్ మార్క్ వీళ్ళతో కలిశాడు ఇంకా సంతోషంగా పరిచర్య చేయాలని వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాడు పిల్లలు ఓ వాళ్ళు కొన్ని రోజులు యెరూషలేములో ఉండి మళ్ళీ అంత్యోకయకు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళతో పాటు బయలుదేరి వచ్చాడు పిల్లలు వాళ్ళతో పాటు యంగ్ మిషనరీ అనమాట అయితే జాన్ మార్క్ ఇతను కూడా చాలా మంచోడు చూడండి ఇక్కడ కూడా వాళ్ళ మమ్మీ తోటి మరియా ఉంది కదా వాళ్ళతో ఉండి ఆ సౌలు బర్నబాలతోటి కలిసి ఎలా పరిచర్య చేయాలి ఏంటని కూడా నేర్చుకుంటూ ఉన్నాడు ఇక్కడ చూడండి ఇదిగో జాన్ మార్క్ తలుపు తీయంగానే ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నాడు అమ్మో పేతురు వచ్చేసాడు అని చెప్పి అయితే ఆ ఇంకా చూడండి ఈయన పెద్ద అయిన తర్వాత కూడా ఒక ఇవాంజలిస్ట్ అయ్యాడు జాన్ మార్క్ ఒక గొప్ప ఇవాంజలిస్ట్ అయ్యాడు సరే ఇది మీకు ఏంటి అని అంటే ఈ రెడ్ మార్క్ లో కనిపించేదంతా కూడా పాల్ బర్నబా అలాగే కొంతవరకు జాన్ మార్క్ కూడా ప్రయాణం చేస్తాడు ఇదంతా కూడా ఫస్ట్ జర్నీ ఫస్ట్ మిషనరీ జర్నీ పాల్ది కాబట్టి మీరు ఇది గుర్తుంచుకోండి ఇవన్నీ నేను మీకు ఇస్తాను మీరు పేర్లు కంటకు పెడితే నెక్స్ట్ నేను చెప్పే లెసన్స్ కి మీకు ఈజీగా ఉంటుంది పిల్లలు కాబట్టి మనం ఇప్పుడు ఆ ఇక నేను మీకు కొన్ని చూపిస్తాను మీకు కొంత అర్థమై ఉంటది కొంత స్పీడ్ అయినా కూడా అర్థమైందని అనుకుంటున్నాను అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తార్సు నుంచి ఆ బర్నబా పౌలు అంత్యోకయకు వచ్చారు అంత్యోకయకు వచ్చినప్పుడు ఇటు యెరూషలేము నుంచి కూడా కొంతమంది ప్రవక్తలు వచ్చి ఆ అగబు అని ఆయన ఏం చేస్తారు పెద్ద ఆయన భూమి అంతా కూడా కరువు వస్తుంది మన యూదియాలో మన సహోదరులు చాలా మంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి మనం ఆలోచించాలి అని చెప్పినప్పుడు ఆయన ఒక ప్రవక్త కాబట్టి పరిశుద్ధాత్మత ఆ మాట చెప్పారు కాబట్టి అక్కడున్న సహోదరులందరూ కూడా ఆలోచించి వాళ్ళు వాళ్ళకున్నవన్నీ తీసిచ్చేస్తే అవన్నీ భుజాన్ని వేసుకొని ఆ పౌలు బర్నబా కలిసి అంత్యోకయ నుంచి యెరూషలేముకి వచ్చారు యెరూషలేముకి వచ్చినప్పుడు ఇక్కడ
జాన్ మార్క్ అని ఆయన మళ్ళీ ఇక్కడ కలిశాడు కదా. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా పరిచర్య కలిసి చేయబోతూ ఉన్నారు. కాబట్టి పిల్లలు నేను మీకు కొన్ని పిక్చర్స్ పెడతాను, పోస్ట్ చేస్తాను, అవన్నీ కూడా మీరు గుర్తుంచుకోండి. హోంవర్క్ చేయమని కాదు, మీరు నోట్స్ లో రాసుకోండి. నేను ఇచ్చే యాక్టివిటీ ఒక్కటే మాత్రం మీరు వర్క్ చేసుకుందరు కానీ. ఇప్పుడు నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది బర్నబాస్. బర్నబాస్ యొక్క క్వాలిటీస్ ఏంటో చూద్దాం. ఈ సైప్రస్ కుప్రా అని చెప్పాను కదా, ఇది ఒక ఐలాండ్. ప్లేస్ చూపించాను కదా మీకు, నీళ్ళ మధ్యలో ఉంది కదా ఐలాండ్. ఓకే, తర్వాత అతను లేవీయుడు. లేవీయుడు గుర్తుంచుకోండి. ఇవన్నీ ఫొటోస్ పెడతాను కానీ మీరు ఎక్కువ వర్క్ చేయొద్దు. ఇతని పేరు బర్నబాస్, సర్నేమ్ అది. ఓకే, అలాగే అతనికి హెచ్చరిక పుత్రుడు అనే పేరు, అది అర్థం వచ్చేది బర్నబాస్ అనేది హెచ్చరిక పుత్రుడు. అలాగే ఇతను పరిశుద్ధాత్మ కలిగిన వాడు, పరిశుద్ధాత్మతో సర్వీస్ చేస్తూ ఉన్నాడు. అలాగే విశ్వాసము, ఇతని ప్రత్యేకత ఏంటంటే దేవుని మీద విశ్వాసం కలిగి ఉండటం. అలాగే అతనికి గుడ్ మ్యాన్ అనే ఒక పేరుంది, సత్పురుషుడు. సత్పురుషుడు ఈ విషయాలన్నీ కూడా ఎక్కడున్నాయంటే అపోస్తుల కార్యాలు 4:36 ఒకటి ఉంది, 4:36 ఉంది. ఇదంతా కూడా మీరు చదివితే మీకు ఇవి ఫోటో పెడతాను, మీరు వాటినే నోట్స్ లో రాసుకోవటానికి పాయింట్స్. ఓకేనా పిల్లలు? అలాగే జాన్ మార్క్, జాన్ మార్క్ గురించి కూడా మనం చూస్తే చెప్పేస్తా పెట్టేసి. జాన్ మార్క్ గురించి చూడండి. ఫస్ట్ పాయింట్ ఏం రాస్తానంటే జాన్ మార్క్ వాళ్ళ మదర్ పేరు మరియమ్మ, మేరీ. అలాగే పేతురు వీళ్ళింటికే వచ్చాడు, జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత పేతురు వీళ్ళింటికే వచ్చాడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉంటారు కాబట్టి, పేతురు కూడా ఇంతకు ముందు చాలా సార్లు అక్కడ కలిసి ప్రార్థన చేసుకున్నాడు కాబట్టి ఆ అలవాటు ప్రకారం అక్కడికి రావటం జరిగింది. ఇదంతా ఎరుషలేంలో జరుగుతుంది. అలాగే ఎరుషలేంలో పాలు బర్నబాస్ వచ్చారు, వీళ్ళు అంత్యోకయకు వెళ్ళబోతూ ఉన్నారు మరలా. ఓకేనా? అలాగే పాల్ బర్నబాస్ ప్లస్ వీళ్ళతో జాన్ మార్క్ యాడ్ అయ్యాడు మిషనరీగా పరిచర్య చేయడానికి. అలాగే 4వది వీళ్ళు అంత్యోకయకి బయలుదేరారు. ఓకేనా పిల్లలు? మీకు ఇవన్నీ ఫొటోస్ పెట్టేస్తా, మీరు ఏం కంగారు పడద్దు, సరిగ్గా కనిపించకపోయినా. ఓకేనా పిల్లలు? ఓకే, అయితే నేను మీకు ఈ మ్యాప్ పాయింటింగ్ కూడా ఫోటో పెడతాను. మీరు ఏం చేస్తారంటే ఇది పౌలు బర్నబాస్ కలిసి పరిచర్య చేసిన రూట్ మ్యాప్ ఇది. ఇక్కడ నుంచి వచ్చారు, ఇలా 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 ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి, ఇక్కడికి వెళ్ళి ఇలా వచ్చి ఇక్కడ నుంచి మళ్ళా రివర్స్ వచ్చారు. వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా వస్తారు షార్ట్కట్లో. కాబట్టి ఈ ప్లేసెస్ మీరు కంటది పెట్టాలి. 11 నేమ్స్ ఉన్నాయి. 11 నేమ్స్ అంటే కంటదంటే జస్ట్ మీరు 2-3 సార్లు చదివితే కనుక నేను ఆ లెసన్ ఆ పేర్లు చెప్పినప్పుడు మీకు అది గుర్తుంటుంది పిల్లలు. కాబట్టి ప్రయాణం పాట ఉందమ్మా, పాట మీ దగ్గర ఉందా? ఆ పాట ఇప్పుడు ఒకసారి ఏమంటే వేస్తాను, తప్పకుండా ఆటోమేటిక్ గా మా పేర్లని జ్ఞాపకం ఉండిపోతాయి వాడికి. సండే స్కూల్లో కూడా మీరు చెప్పండి, మీరు కంప్లీట్ అయితే చెప్పండి, వేస్తాను నేను రెడీగా ఉంచాను. పిల్లలు పిల్లలు ఇక్కడ ఇందాక మీకు మ్యాప్ చూపించాను కదా, తార్సస్ నుంచి ఇలా బయలుదేరి వచ్చాడు, ఎరుషలేం వచ్చాడు, దమస్కు వెళ్ళాడు పౌలు, దమస్కు నుంచి మళ్ళీ ఎరుషలేం వచ్చాడు, ఇక్కడ కూడా చంపేస్తారేమో అని చెప్పి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు, తార్సస్కి వెళ్ళిపోయాడు కదా. అలాగే బర్నబాస్ ఇక్కడ పెరిగాడు, కుప్రా ఇక్కడ నుంచి ఇలాగ ప్రయాణం చేసి ఎరుషలేంకి వచ్చాడు, మళ్ళా అంత్యోకయకి వెళ్ళాడు, అంత్యోకయ నుంచి
మళ్ళా థార్సస్ కి వెళ్ళాడు, థార్సస్ నుంచి మళ్ళీ అంత్యకాయకి వచ్చాడు, ఇద్దరు కలిసి ఎరుషలేం వచ్చారు. ఇవన్నీ నేను మీకు చక్కగా చెప్తాను పిల్లలు, మీరు కంగారు పడక్కర్లా, మీరు ఒకసారి మ్యాప్ చూసుకుంటే సరిపోతుంది. ఇది చూడండి సైప్రస్ అంటే ఐలాండ్ కదా, ఇదంతా దీవి, అందుకని మీకు ఇది షేప్ అర్థం అవటం కొరకు వేశాను. ఇక్కడ పుట్టాడు ఎవరు? బర్నబాస్. ఓకే, ఇది మీకు హోంవర్క్ చూడండి. వీళ్ళిద్దరు ఎంత చక్కగా కలిసి చేస్తున్నారు, పౌలు బర్నబాస్ ఎంత పరిచర్య చేస్తున్నారు. నేను చదివిన వాక్యం ఇక్కడే ఉంది, నేను ఇది కూడా మీకు ఫోటో పెడతాను. మీరు చేయాల్సిన హోంవర్క్ ఇది ఒక్కటే, వీటి మీద ఏ ఏ ఊర్లు తిరిగారు, ఏ ఏ ప్లేసెస్ తిరిగారు అనేది రాశాను నేను. కనిపిస్తుందా? ఈ ఫోటో పెడతాను కాబట్టి మీరు ఇలాగే మీరు తయారు చేస్తే ఈ ప్లేసెస్ అన్ని మీకు గుర్తుంటే ఈ ప్లేసెసే మనం రోజు చెప్పుకుంటాం లెసన్ లో. ఇప్పుడు మనకి ఎంత ఆశీర్వాదం చూడండి, అంకుల్ మనకి ఒక సాంగ్ కూడా ఇస్తాను అంటున్నారు కదా, ఆ పాట నేర్చుకుంటే పేర్లన్నీ మనకి గుర్తుండిపోతాయి పిల్లలు. అయితే నేను చిన్న ప్రార్థన మెమరీ వర్స్ చూడండి పిల్లలు, కీర్తనలు 96:2 అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, సింగన్ టు ద లార్డ్ బ్లెస్ హిస్ నేమ్. ఓకేనా? ఇది పెడతాను, పోస్ట్ చేస్తాను, మీరు చూద్దరు. ఓకేనా పిల్లలు, చిన్న ప్రార్థన చేసుకుందాం, మనం చక్కని పాట విందాం. ఇంకా మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, బైబిల్లో లాస్ట్ పేజ్ మీరు తీస్తే, ఇగో లాస్ట్ పేజెస్ తీస్తే మీకు పౌలు ప్రయాణము, 1వ ప్రయాణం 2వ ప్రయాణం ఇలా ఉంటది. మీరు చూస్తే కనుక కొత్త బైబిల్స్ లో, బాగా కొత్త బైబిల్స్ లో మ్యాప్స్ ఇవ్వట్లేదు. మీ మమ్మీ డాడీ వాళ్ళు లేకపోతే అమ్మమ్మ వాళ్ళు అలా ఉంటే కదా, వాళ్ళ బైబిల్స్ తీసి చూడండి. చూస్తే మీకు ఈ ప్లేసెస్ చూడండి, ఇదంతా చాలా చక్కటి మ్యాప్ ఉంది. ఓకేనా పిల్లలు? ఓకే, ప్రార్థన చేస్తారు. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలోనైనా మరి బిడ్డలు తండ్రి పౌలు బర్నబా గురించి నేను అనేక విషయాలు నేర్చుకున్నారు ప్రభా. మరి చిన్న బిడ్డలే, వాక్యం ఎక్కువే, కానీ తండ్రి వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు నువ్వు దీన్ని మరలా బయట పెడతావు ప్రభా. నాయన వాళ్ళు బయలుపరుస్తావు తండ్రి, అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మరి బిడ్డలకి ఎంత గొప్ప అవకాశం ఇచ్చావు, మాకు ఎంత గొప్ప అవకాశం ఇచ్చావు ప్రభా. నాయన ఈ దివ్యమైన సండే స్కూల్ సమయాన్ని బట్టి తండ్రి మీరు మమ్మల్ని అనేక రీతిలో దీవిస్తున్నారు ప్రభా. ఈ దీవెనలన్నీ మేము అనుభవించడానికి మీరు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తున్నారు ప్రభా. మీ కృపలో తండ్రి మా సమయాలన్నీ కూడా మీరే భద్రం చేయమని అడుగుచ్చు. ముఖ్యంగా అన్న మాకు ఇంత సపోర్ట్ ఇచ్చి ప్రభా, ఇంత గొప్ప రీతిలో మమ్మల్ని వాడబడేలాగా చేసిన ప్రభా, అన్నను కూడా నీకు అప్పచెప్తున్నాం తండ్రి. అన్న కావాల్సిన ఆయుష్ ఆరోగ్యాలను అందరి మీరు ప్రసాదించండి. అలాగే చెప్తున్న మమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకించి దీవించండి ప్రభా. వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి తండ్రి. వింటున్న ప్రతి ఒక్క కుటుంబంలో కూడా తండ్రి నీ గొప్ప కార్యములు మీరు చేస్తూ ఉన్నారు ప్రభా. అందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ మీరు దీవించమని ఆశ్రవదించమని కోరుకుంటూ యేసునామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైస్తలాడ్ పిల్లలు, నేను అన్ని పోస్ట్ చేస్తాను, అప్పుడు మీరు చూద్దరు కానీ. అన్న సాంగ్ చేస్తా పెడతారన్న, చాలేమన్నా? ఓకే, నేర్చుకున్నాం కదా పిల్లలు. గత నెలలో మనం అపోస్తలుడైన పౌలు చేసిన మొదటి ప్రయాణం గురించి నేర్చుకున్నాం కదా. మీలో ఎవరైనా ఆ ప్రయాణ వివరాలు చెప్పగలరా? టీచర్ గారు, గత వారం మా డాడీ మమ్మీలతో కలిసి అండమాన్ వెళ్ళొచ్చాను. 2 రోజుల్లో అన్ని మర్చిపోయాను. అలాంటిది పౌలు గారు చేసిన ప్రయాణాలు ఎలా జ్ఞాపకం ఉంటుంది టీచర్? ఇలాంటి కఠినమైన ప్రశ్నలు వేసి మమ్మల్ని బాధ పెట్టకండి టీచర్, ప్లీజ్. ఊరుకో కిరణ్, నువ్వు అలా బాధపడుతుంటే నాకు కూడా ఏడుపు వచ్చేలా ఉంది. పిల్లలు, ఈ పాట వింటూ పౌలు చేసిన మొదటి ప్రయాణం వివరాలు నేర్చుకోండి.
ప్రయాణాలు మొదటి ప్రయాణం మొదలయ్యింది పన్నబా పౌలు బయలుదేరారు సిరియాలోని ఎంతియోపియా నుండి సిలువకి వచ్చి ఓడెక్కారు పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు ఓడెక్కాక కుప్రకు వెళ్ళి సలమీ దీవులు చక్కగా చేరి సమాజ మందిర మందున యూదులకు ఎన్నో మాటలు అందించారు పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు యోహాను మార్కు తోడుగా రాగా సలమీలోని పాపును చేరి సెర్గి పౌలనే అధిపతికెన్నో సువార్త పలుకులు వినిపించారు పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు పౌలు బర్నబా కట్టు తగిలిన యూదుడైన గార్డీవాడు పౌలు మాటతో గుడ్డోడై తడుముకుంటూ వెళ్ళిపోయాడు పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు తెలుసుకుందాం పేరు పొందుదాం సువార్త స్ఫూర్తిని పంచుదాం తెలుసుకుందాం మేలు పొందుదాం సువార్త స్ఫూర్తిని పంచుదాం పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు జరిగిన విషయం చూసిన అధిపతి ఆశ్చర్యంతో యేసుని నమ్మి ఆ తరువాత పౌలు బర్నబా పాపును విడిచి ఓడెక్కారు పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు పంపూలియాలో పెర్గేకు రాగా యోహాను మార్కు వెళ్ళిపోయాడు పెర్గే నుండి పిసిదయ్య వచ్చి అంతియోకియాలో బస చేశారు పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు సపాతునాడు సమాజ మందిర మందున చేరిన యూదుల కళ్ళకు లేఖనాలలో యేసును చూపిన పౌలును వారు హింసించారు పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు పౌలు బర్నబా ఇద్దరు కలిసి పాద ధూళిని తులిపివేసి ఈకొనియాకు చేరినప్పుడు శిష్యులనెంతో నవ్వించారు పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు తెలుసుకుందాం పేరు పొందుదాం సువార్త స్ఫూర్తిని పంచుదాం తెలుసుకుందాం మేలు పొందుదాం సువార్త స్ఫూర్తిని పంచుదాం పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు అమ్మా మరి సగం అయింది ఇంకో సగం ఉంది చేయాలా రేపు వేద్దామా రేపు కూడా ఉంది కదన్నా లెసన్ పోనీ రేపు పెడదాం అన్న రేపు పెడదాం అమ్మా ఎందుకు 5:26 వచ్చింది ఇంకా 10 మినిట్స్ ఇది పెద్ద మొత్తం ప్రయాణం అమ్మా అన్నా రేపు చేద్దాం ఓకే అమ్మా అలా అన్న షూర్ అన్న ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న చాలా బాగుంది ఓకే అన్న ఓకే పిల్లలు బాగుంది కదరా చాలా బాగుంది మనం కంటర్ పెట్టేద్దాం మనకి లెసన్ అయ్యే లోపు ఇష్టమేనా మీకు చూపించండి అమ్మా మొత్తం పాట ఎవరైతే కంఠత చేసి చూడకుండా పాడతారో వాళ్ళకి అద్భుతమైన బైబిల్ పంపిద్దాం అమ్మా వావ్ పిల్లలు బ్లెస్సింగ్స్ వచ్చేస్తున్నాయి మీకు మొత్తం 10 మినిట్స్ పాట కంఠత చేసేయాలి చూడకుండా పాడేయాలి పిల్లలు విన్నారా అంకుల్ చెప్పింది విన్నారా 10 మినిట్స్ సాంగ్ మనకి లెసన్స్ అయ్యేసరికి రోజు పెడతాము అది మీరు విని కంటద పెట్టి పాడగలిగితే వాల్యుబుల్ బైబిల్ మీకు పంపిస్తారంట ఆల్రెడీ సండే స్కూల్ గ్రూప్ లో పెట్టాను
పెట్టారన్నా? ఓకే పిల్లలు, ఈ రోజు నుంచి మీ చేతిలో ఉంది. ఓకే ఎవరు ట్రై చేస్తారు చూపించండి ఒకసారి, ఎవరు ట్రై చేస్తారు? ప్రవీణ ట్రై చేస్తుంది, కుట్టి అపో అన్న చాలా మంది రెడీ, చాలా బైబిల్స్ కొని రెడీగా వస్తాను నేను. అరే అరే ఇంకొక మంచి మాట, చాలా బైబిల్స్ కొనేసి రెడీగా ఉంచుతారంట మీకు. అబ్బో ఈవేళ చాలా చాలా బ్లెస్సింగ్స్ అందరికి, పిల్లలు వాళ్ళు, ఆ జ్యోతి, గ్రీష్మ, కుట్టి, అబ్బో పాప చాలా మంది రెడీగా ఉన్నారు, మెస్సి కృప వాళ్ళు. ఓకే ఓకే కల్పనకు కూడా, ఓ కల్పనకు కూడా నేను కూడా కంటస్టెంట్ అవుతాను తప్పకుండా. పాట రూపంలో కాబట్టి అమ్మా ఈజీగా కంటతో వచ్చేస్తుంది అమ్మా. నిజంగా అన్న, నాకు అదే మీ దగ్గర ఉన్నట్టు తెలియదు అన్న. రెండో ప్రయాణం కూడా రాశానమ్మా. ఆహా రెండో ప్రయాణం, మొత్తం నాలుగు ప్రయాణాలు అన్ని చేద్దాం కూర్చున్నాను కానీ మధ్యలో వేరే ప్రాజెక్ట్ తగిలే రెండో ప్రయాణం కూడా చేసాను, రికార్డ్ చేసాను జ్ఞాపకం లేదు, అది కూడా చూస్తానమ్మా. అలా ఓకే, థ్యాంక్ యూ అన్న. ప్రజ్వల ఓకే అక్క, మీరు ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ ఎలా చెప్తారు చెప్పారా? చెప్పలేదమ్మా. ఓకే ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ ఎవరు చెప్తారు? సాన్వి చెప్తారా? సాన్వి ఓకే. కల్పనక్క అమ్మా గ్రేసీ ఎందుకు చేయొచ్చు చూడండి, ప్రేయర్ పాయింట్ ఏదో ఉందేమో గ్రేసీ ప్రేయర్. ఓకే తల్లి చెప్తున్నానా? అక్క మాది మొబైల్ పోయింది అక్క నెంబర్, అందుకని చెప్పేసి ఇంకో నెంబర్ మీరు యాడ్ చేస్తారు అక్క. చెప్తున్నా చెప్తున్నా 8297 8297 6370 6370 6370 12. ఓకే 8297637012 అంతే కదమ్మా? ఓకే యాడ్ చేస్తాను. ఓకే గాడ్ బ్లెస్ యూ తల్లి. ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరూ మోకరించండి, క్లోజింగ్ ప్రేయర్ చేస్తున్నా. పిల్లలందరూ మోకరించాలి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, ఘనమైన దేవ, భూమి ఆకాశమును సృష్టించిన మా యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన ప్రశస్తమైన నామమునకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన. ఈ దినము కూడా పరిశుద్ధాత్మ తండ్రి ఆరోగ్యమును ఆయుష్ను ఇచ్చి సండే స్కూల్ కార్యక్రమంలో నాయన మాకందరికి కూడా ప్రభా ఎంత కృపను మీరు అనుగ్రహించి నాయన నీకు స్తోత్రం ప్రభా. ప్రారంభం నుండి ముగింపు వరకు పరిశుద్ధాత్మ తండ్రి నీ యొక్క ఆత్మ కార్యమును జరిగిస్తూ ప్రతి ఒక్కరిలో కూడా ప్రభా చక్కటి నూతన ఉజ్జీవ ఉత్సాహము నా తండ్రి నీకు స్తోత్రం ప్రభా. మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. జ్ఞాపకం చేసుకునండి పిల్లలు నాయన యాక్షన్ సాంగ్స్ విషయంలో నాయన ఎంతగానో ప్రభా మిమ్మల్ని నాయన స్తుతించారు నాయన. వారు నా తండ్రి నాయన పాడి యాక్షన్ చేయటం ద్వారా నీ నామము నాకు మహిమ, చిన్న బిడ్డలకి మంచి ఆరోగ్యమును మంచి భవిష్యత్తును, రాబో దినముల్లో నీ నామ మహిమార్థమైన ఆయన వారు గొప్ప గొప్ప ప్రవక్తులుగా, మిషనరీలుగా, యాజకులుగా, సువార్థికులుగా, పరిచర్య చేసేవారుగా మీరు దీవించండి, ఆశీర్వదించమని వందనాలు స్తోత్రం ప్రభా. బిడ్డలైన వారు నాయన ఎంతో చక్కగా పరిశుద్ధాత్ముడ హోంవర్క్ చేసుకుని రావటానికి నాయన మీరు సహాయం చేశారు ప్రభా నీకు స్తోత్రం. నాయన విన్నప్పుడు హోంవర్క్ చేయటాన్ని బట్టి ఆ యొక్క లెసన్ అంతా కూడా తండ్రి వారి యొక్క హృదయంలో నాయన ముద్రింపబడినట్లు ప్రభా మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు స్తోత్రములు ప్రభా. కృపను చూపించండి. అలాగే నైనా సిస్టర్ గారిని మీరు మరుగుపరుచుకుని నేను అపోస్తలుడైన పౌలు గారి గురించి ఎన్నో విషయాలు ప్రయాణంలో నైనా ఎన్నో సంగతులు ప్రభా మీరు మాకు నేర్పించినందుకు మీకు లెక్కలేనని వందనాలు స్తోత్రం ప్రభా. ఈ దినము చెప్పబడిన వాక్య ప్రకారం పిల్లలు కూడా ఆ స్థలాలన్నీ గుర్తుంచుకుని నెవరవేసుకుంటూ పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం నాయన. వారు ఏ విధముగా నాయన మిమ్మల్ని ప్రకటిస్తూ వెళ్ళారో తండ్రి నీకు స్తుతులు నాయన. ఈ బిడ్డలు కూడా హృదయం చిన్న మనసులతో తండ్రి ఈలోనే నాయన మిమ్మల్ని స్తుతించేవారుగా అనేకులకి మిమ్మల్ని ఎత్తి చూపించే బిడ్డలుగా నాయన ఏకీభవించిన ఒక్కొక్కరిని మీరు దీవించమని వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నానో తండ్రి. ఈ దినము ఎవరైతే రాలేకపోయారో అటు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి వీలును వాళ్ళును మీరు అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే నైనా బలహీనంగా ఉన్నారో అటు బిడ్డలు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమునిచ్చి మీరు దీవించమని వందనాలయ్యా.
జూమ్ యాప్ ను బట్టి నీకు ప్రణతులనైనా శాలేమయ్య గారిని బట్టి నీకు వందనాలు. ఇంకా నువ్వు మంచి ఆరోగ్యమును బలమును శక్తిని అనుగ్రహించి నాయన అనేకమైన విషయములు కూడా ప్రభా పాటల ద్వారా నాయన ఈ లెసన్స్ బట్టి బిడ్డలకి మాకును నాయన మీరు నేర్పించి సహాయము చేయమని నీకు స్తోత్రం ప్రభా. ఏకీభవించిన నాయన సిస్టర్ గారి ఇద్దరిని బట్టి కూడా నీకు వందనాలు. ఇంకా మంచి ఆరోగ్యమునిచ్చి ప్రభా నాయన అనేకమైన విషయములు వారి నోటి నుండి బిడ్డలతో పాటు మేమును తెలుసుకునేటట్లు నేర్చుకునేటట్లు వాటి ప్రకారం నడుచుకునేటట్లు నాయన నీవు కృపను చూపించమని వందనాలు స్తోత్రములు ప్రభా. ప్రజ్వలాన్ని బట్టి నీరజ్ని బట్టి దర్శన్ బాబును బట్టి నాయన ప్లస్సీ నిస్సీ ఇంకను నా తండ్రి నీకు స్తోత్రం ప్రభా. విజయ్ని బట్టి నాయన సిరి సుష్మా సునీల ఇంకెంతమంది ఎవరిని బిడ్డలు ఉన్నారో నేను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తన ఎగ్జామ్స్ అన్నిట్లో మీరు తోడైంది సంతోషంతో మా మధ్యలోనికి వచ్చి పర్యాంతరము నీ సన్నిధిని నీ కుమార్తెకు తోడుగా ఉంచమని నీకు వందనాలు స్తోత్రం ప్రభా. ఇంకా రాబోయే దినముల్లో కూడా పరిశుద్ధాత్ముడ చెప్పబోచున్న వారిని మీరు ముద్రించుకొని అలాగే నేను రెండో బ్యాచ్ సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ విషయంలో కూడా మీ గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యమును ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జరిగించమని సమస్తమును నీ పాదం దగ్గర పెట్టుకుంటూ మహోన్నతుడు సర్వాధికారి అయిన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom, the power, and glory. పర్లోక మందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పర్లోక మందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుగ్రహారం నేడు మాకు దయచేయము. మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనలోనికి తేక కీటుని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరముని ఇవి ఉన్నవి. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు సదాకాలం ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, అన్నదమ్ములు, అక్షరులు, బంధుమిత్రులు, తల్లిదండ్రులు, వారి చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్ అందరికీ, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్గా వచ్చిన వారికి, వారి కుటుంబాలకు తోడే ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్, ఆల్ ద బెస్ట్. మా అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. నిమ్మకాయ రికార్డింగ్ ఆఫ్ చేయొచ్చు.